హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే చెక్కడాల తయారీ విధానాన్ని ఈ వీడియోలో మనం చూసుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయండి, సేమ్ టైం క్రిస్పీగా కూడా ఉంటాయండి. అంత బాగా వస్తాయి, చాలా ఈజీగా వీటిని తినొచ్చండి. గట్టిగా అనేది ఉండదండి, చాలా స్మూత్గా ఉంటాయి. ఈ చెక్కడాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాం మనం. ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు, నోట్లో వేసుకుంటే కరిగిపోయే అంత క్రిస్పీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం బియ్యం తీసుకున్నామండి, రేషన్ బియ్యం. ఇవి 2 కేజీలు తీసుకున్నాను నేను. వీటిని శుభ్రంగా కడిగి మనం ఎండలో పెట్టుకుందామండి. నానాల్సిన అవసరం లేదండి, ఓన్లీ వాష్ చేసుకొని వీటిని వడపోసి ఎండలో ఆరిపెట్టుకోవాలి, అంతేనండి. ఒక పూట అంతా వెండాలి, ఎండితేనే చక్కగా ఎండిపోతాయి. ఇలా డ్రై అయిపోయినాయి కదా, వీటిని మనం ఒక క్యాన్లో పోసుకుందాము. అలాగే వీటిల్లోకి శనగపప్పు బదులు నేను మినపగుళ్ళు తీసుకుంటున్నానండి. ఇవి వేసుకుంటే చక్కెరలు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి, క్రిస్పీగా కూడా ఉంటాయి. అందుకనే 2 కేజీలకి 1/4 కిలో మినపగుళ్ళు అనేవి నేను వేసుకుంటున్నాను. వీటిని సన్నం సగం మీద కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటిని ఈ విధంగా వేయించుకోవాలండి. వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేగిపోయాయండి, ఇలా వేగితే సరిపోతుంది. వేగిపోయాయి, చాలండి. వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాము. ఇలా బియ్యంలో మిక్స్ చేసుకొని వీటిని మనం పిండి పట్టించుకుందామండి, మెత్తటి పౌడర్ని. ఇలా మెత్తగా పౌడర్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీంట్లోకి కావాల్సినవి చూద్దాము. ముందుగా 200 గ్రాముల వెన్నపూస తీసుకుందామండి. ఇది వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగే 100 గ్రాముల అల్లం, 10 పెద్దవి పచ్చిమిర్చి అండి. కారానికి బదులు నేను వీటినే వాడుకుంటున్నాను. కారం అనేది అసలు యాడ్ చేయనండి దీంట్లో నేను. ఫ్లేవర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది వేసుకుంటే. వీటిని సన్నగా కట్ చేసుకొని మిక్సీలో పట్టుకుందామండి, మెత్తటి పేస్ట్ లాగా. ఈ విధంగా మొత్తం కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా పేస్ట్ అయిపోయింది కదా, ముందుగా మనం పెద్ద గిన్నెలోకి పిండిని అనేది తీసుకొని ఈ పిండిని కలుపుకుందామండి. దీంట్లోకి 1 పెద్ద స్పూన్తో 2 స్పూన్ల వాము వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే ఇందులోకి నువ్వులండి, 100 గ్రాముల దాకా తెల్ల నువ్వులు వేసుకోండి. చాలా పంటికింద తగిలితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి కూడా 100 గ్రాములు వేసుకుంటాను 2 కేజీలకి. పేస్ట్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. అలాగే వెన్న పూసని కొంచెం వేడి చేయాలండి, మరగబెట్టకూడదండి. కొంచెం లైట్గా వేడి చేసుకొని ఈ పిండిలో వేడివేడిది వేసేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల చక్రాలకి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి. ఇలా వేసుకొని గంటితో మొత్తం కూడా ఈ వెన్నపూస స్ప్రెడ్ అయ్యే విధంగా దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉంటుంది కదండి, గంటితో స్ప్రెడ్ చేసుకొని తర్వాత చేతితో మొత్తం కూడా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి పిండి మొత్తము కూడా. వాటర్ పోయకుండానే ఇలా మొత్తం వెన్నపూస అనేది పిండి మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా ఇలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం పిండిని చక్రాల కోసం ముద్దలా రెడీ చేసుకుందాము. ఈ విధంగా రెడీ అయిపోయిందండి, ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. మరీ కొంచెం వాటర్ ఎక్కువ వేయొద్దు, ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్రాల గిద్దెలో ఈ పిండిని ఈ విధంగా పెట్టుకొని చక్రాలు అనేవి మనం ఆయిల్లో ఒత్తుకోవటమేనండి. ఆయిల్ పెట్టుకుందామండి, ప్యాన్ పెట్టుకొని 1 లీటర్ ఆయిల్ దాకా పోసుకోవాలండి. అప్పుడే చక్రాలు అనేవి చక్కగా వేగుతాయి. ఎప్పుడు 1 లీటర్ నూనె ఉండేలాగా కళాయిలో చూసుకోవాలి.
ఆయిల్ హీట్ అయిందేమో చెక్ చేసుకోవాలి. హీట్ అయిందండి. ఇలా వేసుకొని వేయించుకోవటమేనండి. అంతేనండి, ఇలా సగం వేగిన తర్వాత తిరిగేసుకోవాలండి. చక్కగా వేగిపోతాయండి ఇవి. వేగిపోయిందండి, చూసారా? ఇంకా దీన్ని తీసి పక్కకు పెట్టేసుకుందాము. చాలా క్రిస్పీగా ఉంటాయండి, ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి వీటిని. ఇలా మిగతా పిండిని కూడా వేసేసుకోవటమేనండి. చాలా ఫాస్ట్గా వేసుకోవచ్చు. మనం ఈ గిద్దెలో పెట్టుకున్న పిండి మొత్తము కూడా దిగిపోతుందండి, అంత స్మూత్గా దిగుతుంది ఈ పిండి. ఇలా కలుపుకుంటే గనక ఎంత పిండి పెట్టానో అంత లాస్ట్ వరకు కూడా ఈజీగా దిగిపోతుంది. శ్రమ పడాల్సిన పనే లేదండి, చాలా స్మూత్గా దిగిపోతుంది. అంతేనండి, చూసారా మొత్తం కూడా దిగిపోయింది గిద్దెలో పిండి మొత్తం. అంతేనండి, ఇలా అన్నిటిని ఫ్రై చేసుకుందాము. ఆయిల్ అనేది ఇలా వేగటం ఆగిపోయింది కదండి, ఇలా ఉన్నప్పుడు మనం తీసేసుకుందామండి. ఫ్రై అయిపోయినాయి కదా, ఎంతో టేస్టీగా ఉండే చక్కెరలు అనేవి రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగాను క్రిస్పీగాను ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. ముసలి వాళ్ళు సైతం తినొచ్చండి, అంత క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. థ్యాంక్ యూ.